తెలుగుదేశం పార్టీ మహిళల సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసిందని డీసీఎంఎస్ చైర్మన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ కేవీవి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి డిపాజిట్ని మీ చెక్కులు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి సీఎం గారు చెప్పడం, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంఎల్ రామకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది రెండో చెప్పి మరి రకరకాల కార్యక్రమాలు పేపర్లో స్టేట్మెంట్లు, అలా డబ్బులు ఇస్తారా ఎలాగిస్తారు అన్న పరిస్థితి పేపర్ స్టేట్మెంట్లు సాక్షి పేపర్లో ప్రతిపక్షం అయితే అనౌన్స్ చేయడం మీ అందరూ చూసే ఉంటారు నెల కిందట. మరి రెండో చెక్ కూడా ఈరోజు మార్చుకున్నామన్న పరిస్థితి ఉంది. అలాగే నాలుగో చెక్ ఏప్రిల్ 3వ తారీఖున 4000 రూపాయల చెక్ కూడా 100% మారుతుంది. మాట మీద నిలబడి మహిళా సోదరిమణులందరికీ ఏదో సహాయం చేయాలి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇవ్వడం మీ అందరికీ తెలిసిన విషయం. దాని మీదతో ఈ డబ్బులు ఈరోజు సెకండ్ విడత కూడా రిలీజ్ చేశారు, 3వ విడత కూడా రిలీజ్ చేస్తారు. మరి ఇలాంటి సీఎం గారు అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఎన్నైనా ఖర్చులు పెట్టుకోవచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. మన రాష్ట్రానికి 16,500 కోట్ల రూపాయలు మైనస్లో మనం రాష్ట్రం విడిపోయింది. మనకు రావాల్సిన తెలంగాణ నుంచి రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు. కరెంటు దానికే సగ్గు దగ్గరకు 6,000 కోట్ల రూపాయలు కరెంటు దాని మీద రావాలి, అవి ఆపేసి కూర్చున్నారు. ఆస్తులు పంపకాలు జరగలేదు, అయినా దైవీగా ఎన్నో మన గ్రామంలో చూసుకునే ఉంటారు, ఎన్నో పనులు చేస్తున్నాం, అవన్నీ కూడా రాష్ట్ర గవర్నమెంట్ సహకారంతో. మరి మీకు కూడా ఈరోజు 10,000 రూపాయలు 10 మహిళలకు ఇస్తున్నారు, అలాగే పెన్షన్ పెంచిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఒక్కసారి దీవించి ముందుకు చేస్తే ఈ ఊరు నాది, నా ఊరు నేను ఏం చేసుకోవాలన్నది నేను చేసుకుంటాను. ఎవరున్నారో ఎక్కడ దూరంగా మీరేం ఆలోచించకుండా ఏ కష్టం వచ్చినా మేము ముందుంటాం. తప్పకుండా ఈ ఊరు అభివృద్ధి గురించి, మీ అభివృద్ధి గురించి మేము పాటుపడతాం. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దీవించి ముందుకు పంపిస్తే ఈ ఊర్లో నా రాజకీయ చరిత్రలో ఈ 2 సంవత్సరాల్లో చేసిన అన్ని పనులు ఈ ఊరికి ఎప్పుడూ జరగలేదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కాలనీలో కొంతమంది ఉండేవారు, రైతు రోడ్డు మీద ఉంటారు, కొన్ని పనులు ఇంకా కొన్ని టైం తక్కువగా ఉండి కొన్ని టెక్నికల్గా ఇసుక ప్రాబ్లము, సిమెంట్ కూడా నీళ్లు పెరగడం వల్ల ఆగిని అన్ని పనులు కూడా 3 నెలల్లో పిలగారగట్లు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇంకా ప్రతి రోడ్లు కూడా 85% రోడ్లు ఏమి ఉండకూడదని నిర్ణయించుకున్నాం, 100% చేస్తామని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ ఈ కేక్ని కోసి మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిందిగా అందరినీ.